సమస్య మీది సలహా మాది కార్యక్రమానికి స్వాగతం నమస్తే డాక్టర్ గారు నాకు తొడ భాగంలో ఎముక విరిగి ఆరు నెలలు అవుతుంది ఎన్ని రోజులు పడుతుంది చెప్పగలరా నేను బేల్దారి పని చేస్తాను నేను ఎన్ని రోజులు తర్వాత పనికి వెళ్ళగలను చెప్పండి అంటూ రాస్తున్నారు తొడ ఎముక విరిగి ఆరు నెలల అయింది అంటున్నారు బాగా ఫాస్ట్ గా త్వరగా ఎముక అతికే వాళ్ళలో కూడా మూడు నుంచి ఆరు నెలలని చెప్పి ఉంటాం నార్మల్ పీరియడ్ మీకు ఆ పీరియడ్ పూర్తయింది కానీ కొన్నిసార్లు లేట్ అవుతుంది బహుశా ఇప్పటికే అతకడం స్టార్ట్ అయిండొచ్చు మీరు ఒకసారి ఎక్స్రే తీసి చూసినట్లయితే మంచి దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించారంటే అతుకునే ప్రాసెస్ అది ప్రారంభమై ఉండొచ్చు తల్లగా దూది పింజలు లాంటి షాడోస్ కనపడతాయండి ఈ నీడలు కనపడతాయి అది కొత్త ఎముకకి సుమారుగా ఏర్పడిన దానికి ఒక గుర్తు అనమాట ఎర్లీ స్టేజెస్లో మొట్టమొదటి స్టేజెస్లో మీరు చూసారంటే ఎముకలు తెల్లటి ఎముక భాగం కనబడదు కాల్షియం డిపాజిషన్ అనేది ఎముక అతికే ప్రక్రియలో చివర్లో వస్తుందండి మొదట రక్తం గారుతుంది అది గడ్డగట్టి దాంట్లో కణాలు పెరుగుతాయి కణాల నుంచి ప్రోటీన్ సిక్రేట్ అవుతుంది ప్రోటీన్లో వచ్చి కాల్షియం డిపాజిట్ అవుతుందండి మనకి ఎక్స్రేలో ఎముక అతికిన విషయం కనబడాలంటే కాల్షియం డిపాజిట్ అయితేనే కనబడుతుంది అది కనబడితే మనకు కొంత ధైర్యం అతుకున్నట్లు ఇంకొకటి దానికంటే ముందు నేరుగా తాకి చూస్తాం విరిగిన భాగాన్ని ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఎంతో కొంత నొప్పి ఉంటుంది అక్కడ నేరుగా తాకి చూసినట్లయితే అక్కడ నొప్పి లేదు బాగా తగ్గింది అసలు లేదని మీరు చెప్పినట్లయితే ఎముక అతుకుతున్నది స్టార్ట్ అయిందనేదానికి ఒక గుర్తు అనమాట దాని తర్వాత ఎక్స్రేలో కూడా మనకు ఎముక తిగిన గుర్తులు కనబడతాయి తర్వాత ఫస్ట్ ఇరవై ఐదు శాతం నడక నడవమని నేర్పిస్తాము ఒక వాకర్ స్టాండ్ పెట్టి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాకర్ స్టాండ్తోనే నడిపిస్తాము రెండు రెండు వారాలు ఇలా అయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం ఎయిట్ వేసి నడవమని చెప్పి వాకర్ స్టిక్ ఇస్తాము దాని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మారి మెల్లగా అన్ని మూమెంట్స్ ఈక్వల్ గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుందండి నమస్తే డాక్టర్ గారు నాకు ముప్పై ఏళ్ళు ఇప్పుడు నేను గర్భిణిని మెట్ల మీద నుంచి కింద జారిపడ్డాను పడ్డాను ఎడమ ఎముక టిబియా పెరిగింది నాకు మొదటగా పిఓపి కట్టు వేశారు నలభై రోజులు గడిచిన ఎముక అతుక్కోలేదు సర్జరీ చేయించుకోవాలా లేదా పిఓపి కట్టుతో అతుక్కుంటుందా చెప్పగలరు అంటూ రాస్తున్నారు కాళ్ళు బరువు మూసి ఏమికైనా కానీ మనకు త్రీ టు సిక్స్ మంత్స్ మూడు నుంచి ఆరు నెలల వరకు వ్యవధి ఉంటుంది నార్మల్గా ఆ రేంజ్లో మూడు నుంచి ఆరు నెలల వరకు మ్యాక్సిమం చాలా వరకు ఎముకలు అతికిపోతాయండి మీరు వేరే గర్భిణి అంటున్నారు ప్లస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయింది అంటున్నారు ఆపరేషన్ ఇంతవరకు చేసుకోలేదు ఆపరేషన్ చేయాలా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే విరిగిన తర్వాత ఎముక కదిలిపోతే ఆపరేషన్ చేసి దాన్ని దగ్గర తీసుకొచ్చి సరైన పొజిషన్లో కూర్చోబెట్టి మళ్ళీ కదిలిపోకుండా ఉండడానికి ప్లేట్ అండ్ స్క్రూస్ కానీ నెయిల్ కానీ ఇలా కొన్ని పరికరాలు ఉంటాయంటే అవి వాడతాం బహుశా మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఇంకా సర్జరీ చేయలేదు మీ డాక్టర్ గారు చెప్పలేదు మీరు చేసుకోలేదంటే అర్థం ఏంటంటే అది కథలని ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు విరిగిన తర్వాత కథలు పొజిషన్లో ఉండిపోయింది అలాంటప్పుడు మనం క పిఓపీ కట్టులతోనే బాగా చేసుకోవచ్చు అండి అంటే అవసరమైతే కట్టు డ్యామేజ్ అయితే దాన్ని మార్చుకోవాలి లేకపోతే ఫస్ట్ ఒక వన్ వీక్ వరకు ఒక కట్టు ఉంటుంది అప్పుడు వాపు పెరుగుతుంది కాబట్టి సగం కట్టు అంటాము ఒకవైపే గట్టిగా ఉంటుంది అది వేస్తాము తర్వాత వాపు తగ్గగానే అది లూజ్ అవుతుంది అప్పుడు తీసేసి కొత్త కట్టు వేస్తాము ఆ కొత్త కట్టు ఎం అతికే వరకు కూడా అది ఉండవచ్చు దాన్ని ఉంచుకోవచ్చు అది డ్యామేజ్ అయితే లూజ్ అయితే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అప్పుడు దాన్ని మారుస్తాం కానీ లేకపోతే మార్చే పని కూడా లేదు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు నలభై రోజుల వరకు మీరు ఆపరేషన్ చేసుకోలేదంటే అది బహుశా కదలని ఫ్రాక్చర్ అయి ఉంటుంది అలాంటప్పుడు ఇప్పుడు కూడా అవసరం లేదు ఒకవేళ అది ఎక్స్రే తీసి మీకు దగ్గరలో మంచి డాక్టర్ గారు చూపించి ఆయన ఇది కదిలిన ఫ్రాక్చర్ అని ఆపరేషన్ అవసరం అని చెప్తే తప్పకుండా చేసుకోవాలండి చేసుకుంటే అప్పటి నుంచి హీలింగ్ టైం ఆరు ఏంక ఆరు టైం స్టార్ట్ అవుతుందండి అది తొంభై నుంచి నూట ఎనభై రోజులు అంటే మూడు నుంచి ఆరు నెలలు మనం ఇందాక అనుకున్నాం కదా కాల్లో బరువు పోసే పెద్ద ఏమి లేదైనా కానీ మనకు మూడు నుంచి ఆరు నెలలు నార్మల్ హీలింగ్ టైం అండి నమస్తే డాక్టర్ గారు నా పేరు సీత వయసు ఇరవై సంవత్సరాలు నాకు లెగ్ యాంకిల్ బ్రేక్ అయింది రెండు వైపులా ప్లేట్స్ వేశారు ఆరు నెలలు అవుతుంది ఇంకా యాభై శాతం బరువుతోనే నడుస్తున్నా వాకర్తో నేను పూర్తిగా నడవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పగలరు అంటూ రాస్తున్నారు సీత గారు మరి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటున్నారు మీ వయసు వాళ్ళకి ఎముకలు ఫాస్ట్గానే అతుకుతాయి కానీ ఇందాక అనుకున్నట్టుగానే మనం మూడు నుంచి ఆరు నెలలు ఆ పీరియడ్ అనేది దీనికి కూడా వర్తిస్తుంది యాంకిల్ బోన్స్ కొంచెం త్వరగా అతికే అవకాశం ఉందండి అక్కడ స్పాంజీ బోన్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి మనం కొంచెం త్వరగా అతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే అతకడం స్టార్ట్ అయి ఉంటుంది యాభై శాతం వరకు ఏమని మీ డాక్టర్ గారు చెప్పారంటే అతకడం స్టార్ట్ అయిందని అర్థము రెండు వారాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం రెండు వారాలు యాభై శాతం అలా జరిగిన తర్వాత వన్ మంత్ కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంకొక ఎక్స్రే తీసి ఆ ఎక్స్రేలో ఎంకరేజింగ్ సైన్స్ ఉంది ఎక్స్రే తీసే ముందు చేసిన పరీక్షలు నొప్పి తక్కువ ఉంది అతకడం అనే ప్రాసెస్ సక్రమైన సరైన దారిలో ఉందని చెప్పి తెలియగానే మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఇంక్రీజ్ చేద్దాం చేద్దాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ బేరింగ్ బరువు మోసి నడిచే పద్ధతిలో రెండు వారాలు గడిచిన తర్వాత క్లినికల్గా నేరుగా పరీక్ష చేసినప్పుడు నొప్పి లేకపోతే మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి ఇంప్రూవ్ చేయొచ్చు వాకింగ్ స్టిక్ ద్వారా ఈ రెండు కూడా డెబ్బై ఐదు శాతం వంద శాతం అనేది వాకింగ్ స్టిక్ ద్వారా అండి సో సెకండ్ మంత్ కూడా గడిచిన తర్వాత డెబ్బై ఐదు శాతం వంద శాతం వెయిట్ బేరింగ్తో మళ్ళీ ఒక ఎక్స్రే తీస్తాము ఆ ఎక్స్రేలో ఎముక ఇంకా గట్టి పడుతుంది ఒకసారి అతకడం స్టార్ట్ అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా బరువు మోపడం స్టార్ట్ చేస్తే ఇరవై శాతం యాభై శాతం డెబ్బై ఐదు శాతం ఇలా చేస్తూ పోతే యాక్చువల్గా బోన్ స్ట్రెంత్ ఇంకా పెరుగుతుందండి అతుకుతున్న ఎముక ఒక గట్టిదనం వచ్చి ఎక్కువ అవుతుందండి కరెక్ట్ స్టేజ్ లో నడవడం ద్వారా ఎముక ఏర్పడే శక్తిని మనం కొంచెం సపోర్ట్ చేసి పెంచుతున్నాం డాక్టర్ గారు వద్దన్నప్పుడు నడుస్తే ప్రాబ్లమ్స్ వస్తాయండి కొంచెం ఎంకరేజింగ్ ఉంది ఈ స్టేజ్ లో నడుస్తే పర్లేదు అని చెప్పినప్పుడు నడుస్తే నడవడం ద్వారా ఎముక ఏర్పడే శక్తి కూడా మనకు బెటర్ అవుతుందండి నమస్తే డాక్టర్ గారు నాకు యాక్సిడెంట్ అయింది పాదం ఎముక పెరిగింది సర్జరీ చేశారు ఎముక కొంచెం క్రాస్ గా వేశారు సరిగ్గా నడవలేకపోతున్నాను డాక్టర్ని అడిగితే యాంకిల్ దగ్గర క్రాస్ గానే వస్తుంది అంటున్నారు ఇలాంటప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటూ వరకు మొదటి డాక్టర్ గారు మీరు కరెక్ట్ గానే చేసి ఉంటారండి ఎందుకంటే ఏ డాక్టర్లు కూడా ఇంత చదివిన తర్వాత ఇంటెన్షనల్ గానీ తెలియక గానీ క్రాస్ గా ఒకటికి రెండు సార్లు లేదా రెండు నాలుగు సార్లు వెరిఫై చేసుకునే బయటికి వస్తాము ఇంకా కూడా మీకు డౌట్ ఉందంటే క్రాస్ నడవడానికి కారణం వచ్చి అది ఇంకా పూర్తిగా అతకలేదు కాబట్టి ఆ నొప్పి వల్ల తేడా అనిపించి మీరు క్రాస్ గానీ నడుస్తుండొచ్చు లేకపోతే నిజంగా కూడా తేడా ఉండొచ్చు ఎప్పుడన్నా ఒకసారి డాక్టర్ ప్రయత్నం దాటి తేడా వస్తుంది లేదు డాక్టర్ కరెక్ట్గా చేసిన తర్వాత కూడా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే పేషెంట్గా మనం ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మళ్ళీ క్రాస్ అయ్యే అవకాశం ఉంది సో మొదటి నుంచి మీ దగ్గర ఎక్స్రేస్ ఉన్నాయి కదండి ఇవన్నీ తీసుకొని కొత్త ఎక్స్రే ఒకటి తీసుకొని డాక్టర్ గారిని కలవాలి ఒరిజినల్గా చేసిన డాక్టర్ గారి మీద మీకు ఇంకా సందేహం వస్తుందంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చండి అంటే రెండవ డాక్టర్ గారికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు జెన్యున్గా ఒపీనియన్ చెప్తే మనకు సరైన ట్రాక్లో ఉందా అతకడం లేదు ఏదైనా తేడా ఉందని చెప్పి చెప్తారండి ఇద్దరు డాక్టర్లు చెప్పింది ఒకటే అయినప్పుడు మనం గాబర పడాల్సిన విషయం లేదు తగ్గించుకోవాలి గాబరా డాక్టర్ గారు చెప్పిన విధంగా ఓపిక వెయిట్ చేసి ఆరడం అనేది ఎంత ఫాస్ట్గా ఉందో దాని తగ్గట్టుగా మనం మూమెంట్స్ అవన్నీ చేయాలండి ఇప్పుడు ఏ ఇద్దరు పేషెంట్లకి కూడా హీలింగ్ పవర్ సేమ్ ఉండదు ఇద్దరు జీన్స్ వేరు ఇద్దరు అలవాట్లు వేరు ఇద్దరు ఆహార పద్ధతులు వేరు వీటన్నిటిని బట్టి కూడా హీలింగ్ పవర్ ఏమికు అతికే శక్తి ఉంటుంది కాబట్టి మనం ఇంకోటితో కంపేర్ చేయలేము కూడా యూజువల్గా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పెద్ద డాక్టర్లు అయిపోయి మా పకింట్లో ఫ్రాక్చర్ అయిందండి ఈ రెండు రోజులకు ఒలింపిక్స్కి వెళ్ళారు ఇలాంటివి ఏదో చెప్తుంటారు వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు మనం వాళ్ళని నమ్మకుండా చదివి అనుభవం ఉన్న డాక్టర్ గారు మనం పూర్తిగా మనం మంచి కోరి డాక్టర్ గారు వెల్ ఉన్న డాక్టర్ గారు చెప్పింది మనం వినాలి అది తప్ప ఇంకా అంటే ప్రతి నెల ఎక్స్రే తీసి ఆ ఎక్స్రేలో ఎలా చూస్తారు దాన్ని బట్టి సలహాలు ఇస్తారు ఒక పేషెంట్కి మూడు నెలలకు వచ్చే స్టేజ్ ఇంకో పేషెంట్కి రెండు నెలలకే రావచ్చు థర్డ్ పేషెంట్కి ఫోర్ మంత్స్ కొంచెం డిలే కావచ్చు ఇది ఎంత ఫాస్ట్ గా ఉంది ఏ రైట్ ట్రాక్ లో సరైన దారిలో ఉందా అన్నది డాక్టర్ గారికి తెలుస్తుంది కాబట్టి మనం డాక్టర్ గారిని నమ్మడమే బెటర్ అండి నమస్తే డాక్టర్ గారు నా భర్తకి బైక్ యాక్సిడెంట్ అయింది కుడిచి రెస్ట్ జాయింట్ కి సర్జరీ చేశారు చేతి వేలు మంటగా ఉంటున్నాయి నన్ను ఏం చేయమంటారు అంటూ అడుగుతున్నారు మంటగా దురదగా ఉందంటే ఇది నరాలకు సంబంధించిన విషయం అండి యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా నరం ప్రెస్ కావచ్చు నలగవచ్చు కట్ అయిపోవచ్చు కూడా ఇవేవి లేకుండా నరం డ్యామేజ్ కాకుండా నరం చుట్టూ రక్తం గడ్డగడితే కూడా ఇలాంటి లక్షణాలు వస్తాయి యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసే తర్వాత సర్జరీ చేస్తారు కదా అప్పుడు ఆయన చెప్పి ఉంటారు మీరు గుర్తు చేసుకోవచ్చు లేకపోయినా ఎప్పుడైనా కానీ ఇలా కొత్తగా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చాయని చెప్పి మీరు చెప్తే మళ్ళీ పరీక్ష చేసి ఏం జరిగింది చూస్తారు నరం పూర్తిగా కట్ అయితే రావడం కష్టం గ్యారెంటీగా వస్తుందని చెప్పలేము అలాంటప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది స్లోగా తగ్గొచ్చు మళ్ళీ ఒక స్టేజ్లో ఫిక్స్ అయిపోతుంది ఒకవేళ అది కుట్లు వేసే విధంగా కట్ అయి ఉంటే కుట్లు కూడా వేసుకోవచ్చు అండి అలా కట్ కాకుండా జస్ట్ నలగడం ద్వారా కానీ చుట్టూ బ్లడ్ క్లాట్ అవ్వడం రెస్ అవ్వడం వల్ల నరం సిమ్టమ్స్ వస్తే అది పూర్తిగా రికవరీ అవుతుందండి కాకపోతే కొంచెం నరం రికవరీ అనేది స్లోగానే ఉంటుంది ఒక నెలకి రికవరీ కావడానికి వన్ ఇంచ్ పడుతుంది వన్ ఇంచ్ మాత్రమే అవుతుందండి ఒక నెలకి ఒక రోజుకి ఒక మిల్లీమీటర్ రఫ్లీ ఇది కొంచెం ఎక్కువ ఫాస్ట్ కావచ్చు కొందరికి కొందరికి స్లోగా కావచ్చు ఎముక అంత గట్టి ఎముక విరిగినప్పుడు నరం డ్యామేజ్ కావడం అనేది అన్యూజువల్ ఇంకా తప్పేం కాదు ఎముకకు వైద్యం చేసి డాక్టర్ గారు దానికి సలహాలు ఇస్తారు అవసరమైతే అయితే నరాల డాక్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తారండి నమస్తే డాక్టర్ గారు నాకు పోలియో వచ్చి ముప్పై ఏడు సంవత్సరాలు అవుతోంది ఎడమకాలికి పోలియో వచ్చింది ఈ మధ్య బాత్రూంలో జారిపడ్డాను పడ్డాను ఎడమకాలు విరిగింది రాడ్ వేశారు పోలియో సోకిన కాలుకి సర్జరీ చేశారు మూడు నెలలు అవుతోంది ఇంకా కాలు అతుక్కోలేదు ఇంకా ఎన్ని నెలలు టైం పడుతుంది అంటూ అడుగుతున్నారు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం పోలియో వచ్చిందంటే ఇప్పుడు మీ వయసు ఫార్టీ ప్లస్ ఉంటుందండి మరి ఈ వయసులో పోలియో కాళ్ళల్లో వచ్చిన పేషెంట్కి ఫ్రాక్చర్ అయితే పోలియో వచ్చిన ఎముకలు సన్నగా ఉంటాయండి కాలు ఎలా సన్నగా ఉంటుందో అలాగే లోపల ఉన్న ఎముక కూడా సన్నగా ఉంటుంది ఆ ఎముక స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి నార్మల్గా ఉన్న వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తర్వాత పోలియో వచ్చిన ఎముకలు హీలింగ్ పవర్ ఎముక ఆరే శక్తి తక్కువ ఉంటుంది ఫ్రాక్చర్ అయిన తర్వాత కాబట్టి ఎక్కువ టైం పడుతుందండి తోడ ఎముకైనా కాలు ఎముకైనా మీరు మెన్షన్ చేయలేదు రెండిట్లో ఏదైనా కానీ మనకు ఆ మినిమం టైం అయితే త్రీ టు సిక్స్ మంత్స్ తప్పదండి పోలియో ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టచ్చు మనం ఫ్రాక్చర్ అయిన తర్వాత ఓపిగ్గా ఉండాల్సిందండి పోలియో వచ్చిన కాల్ ఫ్రాక్చర్ అనేది దురదృష్టవశాత్తు జరిగింది పోలియో వచ్చిన ఎముకలు కూడా హీల్ అవుతాయి కానీ స్లోగానే హీల్ అవుతుందండి ఎక్స్ట్రా టైం పడుతుంది ఓపిగ్గా ఉండి డాక్టర్ గారి సలహాలు పాటించి మనం బాగా చేసుకోవడం మంచి పద్ధతి అండి నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు నాకు నడుస్తుంటే మోకాళ్లలో కట్ కట్ మనీ శబ్దం వస్తుంది అప్పుడప్పుడు సైడ్కి విరిగినట్లు అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ రాస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నారు కాబట్టి అండి ఇది మోస్ట్లీ అరుదల కాదు అనేది కీళ్ళ అరుదల ఆస్యో ఆర్థరేటిస్ అనేది నలభై తర్వాత వస్తుంది నార్మల్గా నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్ కి నలభై యాభై తర్వాతనే వస్తుందండి ఎప్పుడు నాకు ఒకసారి చిన్న వయసులో కూడా రావచ్చు అది ఒక పాసిబిలిటీ ఉంది దా దానికంటే ఎక్కువ ఇరవై ఏడు సంవత్సరాల వాళ్ళకి మోకాలు ట్విస్ట్ అవ్వడం కానీ ఏదైనా యాక్సిడెంట్ లో కొంచెం కాలు మెలికబడడం కానీ ఇలాంటివి జరిగి లోపల లెగమెంట్స్ దెబ్బతింటాయండి మా భాషలో చెప్తే ఇంటర్నల్ డిరేంజ్మెంట్ ఆఫ్ నీ అంటాం నీ జాయింట్లో మోకాల్ కీలు చాలా లెగమెంట్స్ ఉంటాయండి క్రూషియట్ లిగమెంట్స్ అని మెనిస్కస్ అని క్యాప్సులర్ లెగమెంట్ అని కొలెటరల్ లెగమెంట్స్ అని ఇలా చాలా లెగమెంట్స్ ఉంటాయి ముఖ్యమైన లెగమెంట్స్ ఒక పన్నెండు లిస్ట్ ఇస్తారు ఇది డిఫరెంట్ కాంబినేషన్లో డ్యామేజ్ అవుతుంది కాలు ఎలా బెండ్ అయింది ఏ డైరెక్షన్ లో కదిలింది దాన్ని బట్టి ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ లో అవుతుంది ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఇదే ఫస్ట్ పాజిబిలిటీ ఇంటర్నల్ ఆఫ్ నీ ఇది ఎంఆర్ఐ స్కాన్ లో మనకు లెగమెంట్స్ అన్ని క్లియర్గా తెలుస్తాయండి అండి రేలో ఎముకలు బాగా తెలుస్తాయి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకు లెగమెంట్స్ ఎలా ఉంది పూర్తిగా కట్ అయ్యిందా స్ట్రెచ్ అయిందా ఎంత డ్యామేజ్ అయింది ఎంత బ్లడ్ క్లాట్ అయింది జాయింట్లోకి ఎంత బ్లడ్ వచ్చింది ఎముకలో ఎంత బ్లడ్ గడ్డగట్టింది అనేది తెలుస్తుంది సో ఒక్కోసారి టూ స్టేజ్ ప్రొసీజర్స్ కూడా అవసరం అవుతుందండి ఇనిషియల్గా గా వచ్చి ఎముకలో రక్తం గడ్డగట్టినప్పుడు కొన్ని లెగమెంట్స్ని రెడీ చేయలేము ఏసీఎల్ లాంటివి మనం దాన్ని ఆరనించి దాని తర్వాత రెండో స్టేజ్లో మూడు నుంచి ఆరు వారాల తర్వాత లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో రిజల్ట్స్ మామూలుగా బాగానే ఉంటాయండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అయితే పూర్తిగా ఓపెన్ చేసి రిపేర్ చేసేవాళ్ళము ఇప్పుడైతే మనకు కీహోల్ సర్జరీ అని చెప్పొచ్చు మీకు సింపుల్గా అర్థమయ్యే చెప్పాలంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ వచ్చి మనకు చిన్న రంధ్రం ఐదు మిలిమీటర్ల రంధ్రంలోనే ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం స్కోప్ను పంపించి అది టీవీ స్క్రీన్లో మనకు పెద్దగా కనబడుతుంది నేరుగా కంటితో చూస్తే కూడా అంత క్లియర్గా ఉండదండి అలాంటి దాన్ని మనం రిపేర్ చేయడం కానీ శుభ్రం చేయడం కానీ సరి చేయడం కానీ సులభం అవుతుంది దానికి వాడే పరికరాలు కూడా ఇంకొక హాఫ్ సెంటీమీటర్ ఇన్సిషన్ ఐదు మిల్లీమీటర్ ఇన్సిషన్లో లోపల పంపించి ఒకవైపు చూస్తుంటా చూస్తుంటాం ఇంకోవైపు ఇన్స్ట్రుమెంట్ పంపించి దాన్ని రిపేర్ చేస్తుంటాం అండి దీనివల్ల పేషెంట్కి తర్వాత రిజల్ట్స్ మంచిగా ఉంటుంది పెద్ద కటింగ్ ఉండదు బెడ్ లాస్ ఎక్కువ ఉండదు ఇన్ఫెక్షన్ ఉండదు ఇవన్నీ కూడా కీహోల్ సర్జరీలో అడ్వాంటేజెస్ అండి నమస్తే డాక్టర్ గారు నా వయసు యాభై ఐదేళ్ళు బరువు ఎనభై ఐదు నేను స్ట్రైట్ గా పడుకున్నప్పుడు ఎడమ మోకాలికి నొప్పిగా అనిపిస్తుంది కిర్రుమని శబ్దం వస్తుంది కొంచెం కాలిని పైకి లేపితే భరించలేని నొప్పి సరిగ్గా నిద్ర పట్టడం లేదు పనులు సరిగ్గా చేసుకోలేకపోతున్నాను సరిగ్గా నడవలేకపోతున్నాను ఏమైనా మందులు కానీ వ్యాయామం ఉంటే సజెస్ట్ చేయండి అంటూ రాస్తున్నారు తప్పకుండా యాభై సంవత్సరాల్లో ఎలాంటి నొప్పి వస్తుంది మీరు చెప్పిన లక్షణాలు చూస్తుంటే ఇది అరిగిన కీలక ఇంగ్లీష్లో మా భాషలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కీల అరుగుదల ఇది ఈ ఈ పద్ధతులు అరగడం వచ్చి మనకు వయసు ద్వారా వారంటేర్ రోజువారీ మనం వాడి వాడి యాభై సంవత్సరాలు పనిచేసిన జాయింట్ అనేది కొంత కొంత అరగడం నార్మలే కొందరికి త్వరగా అరుగుతుంది కొందరికి లేటుగా అరుగుతుంది మీకు రెస్ట్ పెయిన్ ఉంది కాలు పైకి ఎత్తే నొప్పి వస్తుంది ఇవన్నీ కూడా ఆస్టియో ఆర్థ్రైటిస్ అవ్వడానికి సూచనలు అనమాట ఇలాంటప్పుడు ఆస్టియో ఆర్థ్రైటిస్ మనకు ఏ స్టేజ్లో ఉందనేది మనం తెలుసుకోవాలండి ఆస్ట్రియో ఆర్థరెటీస్లో సింపుల్గా చెప్తే ఫోర్ గ్రేడ్స్ అని చెప్తాం గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇలా లేదు ఎర్లీ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని మాడరేట్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని సివియర్ తక్కువ అరిగింది మీడియంగా అరిగింది ఎక్కువ అరిగింది అని అర్థం గ్రేడ్స్ గురించి మాట్లాడితే మనకు ఇరవై శాతం వరకు అరిగితే గ్రేడ్ వన్ అని యాభై శాతం వరకు అరిగితే గ్రేడ్ టూ అని డెబ్బై ఐదు శాతం వరకు అయితే గ్రేడ్ త్రీ అని ఈ శాతం అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే తోడ ఇంకొక కింది భాగం కాలిముక పై భాగం మధ్య ఏర్పడే జాయింట్ అని నీ జాయింట్ దీంట్లో ఒక చిన్న పటెల్లా అని మోకాలు చెప్పో ఒకటి ఉంటుంది కాట్లేజ్ అయిన పూత రెండు ఎముకల మీద ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఎంఎం వరకు ఉంటుందండి రెండు ఎముకల మీద ఉన్న పూత కలిపి వన్ సెంటీమీటర్ దాకా వస్తుందండి ఇది ఎక్స్రేలో కనబడదు లాగా కనబడుతుంది ఎముకలు మాత్రం కనపడితే మందులో వన్ సెంటీమీటర్ గ్యాప్ ఉన్న ఇరవై ఇరవై అబ్బాయికి మనం ఎక్స్రే తీసి చూస్తే వన్ సెంటీమీటర్ గ్యాప్ ఉన్నట్టు కనబడుతుంది రెండు ఎముకల మధ్య అది అరగడం స్టార్ట్ అయితే సగం అరిగినప్పుడు ఫైవ్ మిలీమీటర్స్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అరిగింది అని చెప్తాం ఇది ఇదే పద్ధతి అండి మీకు ఒక స్టాండింగ్ ఎక్స్రే నిలబడి ఒక ఎక్స్రే పడుకోబెట్టి ఒక ఎక్స్రే తీస్తాము మంచి సెంటర్లో వెళ్ళాలంటే మూడో ఎక్స్రే కూడా తీస్తారు మోకాలు కోసం అని స్టాండింగ్ ఎక్స్రేలో మనకు ఎన్ని మిలిమీటర్ల గ్యాప్ ఉంది ఎంత అరిగిపోయిందని తెలుస్తుంది అండి తర్వాత చాలా మందికి అరిగినప్పుడు స్ట్రేట్గా ఉన్న మోకాలు ఇలా బెండ్ అవ్వడం జరుగుతుంది వైరస్ అంటాము కొందరికి ఇలా కూడా రివర్స్ కావచ్చు ఎక్కువ మందికి వైరస్ డిఫార్మిటీనే వస్తుంది ఈ వైరస్ డిఫార్మిటీ ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్ పూర్తిగా అరిగిపోయినప్పుడు చివరి స్టేజెస్లో మాత్రం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం అవుతుందండి మీ మిగతాన్ని కూడా మన మంజు మందులతో కొంత రెస్ట్తో తక్కువ మందులు వాడాలి ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉంటుంది కాబట్టి రెస్ట్ అండ్ మందులు కొంత ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేస్తే వస్తుందండి మోకాలు చాపమని చెప్పి అలాగే గాల్లో పట్టుకొని పదిహేను నెంబర్ కౌంట్ చేయాలండి ఇలాంటి ఎక్సర్సైజ్లు నేర్పిస్తారు ఇదన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి ఇవి చేస్తే మజిల్ పవర్ పెరుగుతుంది మజిల్ పవర్ అండ్ కోఆర్డినేషన్ మజుల యొక్క శక్తి అది ఎంత బాగా పనిచేస్తున్నది ఇంప్రూవ్ అవుతుంది అది ఇంప్రూవ్ అయినప్పుడు జాయింట్కి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుందండి జాయింట్ని కాపాడుతుంది అర అరగడం నుంచి కాబట్టి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి ఎక్సర్సైజ్కి ఇవన్నీ దాటి ఎక్కువ అరిగిపోయింది పేషెంట్ రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారు మందులు పని చేయట్లేదు ఎక్కువ డోస్ కానీ ఎక్కువ సార్లు వేసుకోవడం కానీ ఎక్కువ పవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అండి కడుపులో గుండె అవుతుంది లేదు కిడ్నీ ఖరాబ్ అవుతుంది లేదా గుండె ఖరాబ్ అవుతుంది ఇంకా కొంత లిస్ట్ ఉందండి ఇవన్నీ జరుగుతుందని భయం ఉన్నప్పుడు అందులో పనిచేయనప్పుడు తక్కువ పనిచేస్తున్నప్పుడు ఇక తప్పనిసరి అయితే మనం ఆపరేషన్ గురించి ఆలోచించాలండి చూసారు కదండి ఇది వాళ్ళ సమస్య ఇది సలహా మాది కార్యక్రమం మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ని కాంటాక్ట్ చేయండి నమస్తే